హాయ్ గైస్, అందరూ గుడ్ మార్నింగ్, అందరికి నమస్కారం, అస్సలాం అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతుహు. ఏం లేదు, ఈరోజు మేము ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రెండు మూడు రోజుల నుంచి మనం ఎక్కడ చూసినా కానీ, ఏ మీడియా చూసినా, ఏ ఫేస్బుక్ చూసినా, ఏ ట్విట్టర్ చూసినా, ఏ టిక్టాక్ చూసినా, లాస్ట్కి ఇన్స్టాగ్రామ్ చూసినా, ఎక్కడ చూసినా కానీ, ఈ ముస్లిమ్స్ని కించపరుస్తూ, ఈ నిజాముద్దీన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ ముస్లిం మతాన్ని కించపరుస్తూ చాలామంది పోస్టులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే కరోనా ఎన్నో దేశాలు తిరిగి వచ్చింది, మన దేశానికి వచ్చేసరికి అది ఒక కులానికి అంటగట్టేశారు, ఒక మతానికి అంటగట్టేశారు, అది కులానికి సంబంధించింది అయిపోయింది, ఒక మతానికి సంబంధించింది అయిపోయింది. అది ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే, నిజంగా నిక్రంగా పుట్టిన వాళ్ళు ఎవరు కూడా, మానవత్వం కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించరు. ఇంత నీచంగానా, ఇంత దారుణంగానా, మరి ఒక వ్యాధిని తీసుకువచ్చి ఒక మతానికి అంటగడుతున్నారే, మీ అమ్మా నాన్న నిజంగానే కంటేనే మీరు పుట్టారా, మీకు మానవత్వం లేదా, మానవత్వం లేదా. సరే ఒకటి చెప్తా, ఆయన ముందు మా మతస్థులైనటువంటి వారికి నేను చెప్పుకోవాలి కాబట్టి, ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే తప్పు తప్పే కాబట్టి నేను వెనకేసుకుని రాను, అది నా స్వరూపం కాదు, నా ఇది కూడా కాదు, నా యాటిట్యూడ్ కాదు, అది నా మతం వాళ్ళు తప్పు చేసినా కానీ నేను ప్రశ్నిస్తా, అది నా తత్వం, అది నా ఇది, నా బిహేవియర్, నా నేను అలాగే ఉంటా, ఎక్కడ కూడా నేను మతాన్ని వెనకేసుకుని రాలా. ముందుగా వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే ఈ నిజాముద్దీన్లో మర్కజ్లో జమాత్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ వాలంటీర్స్గా ముందుకు వచ్చి వెళ్ళి మీరు ప్రభుత్వానికి సహకరించి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా అందరి తరపున. సరేనా, అలా కాని పక్షాన, మీరు ప్రభుత్వాన్ని సహకరించిన పక్షాన, ఎవరైతే ఈ మత విద్వేషాలని రెచ్చగొట్టే కమిటీ అధ్యక్షులు ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడే అధ్యక్షులు, ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడే వ్యక్తి, ఒక మతాన్ని తిట్టకుండా నిద్రపట్టని వ్యక్తి, చెప్పన్నా. నిన్న వాడేందో పిల్లలకి ఒక్కొక్క పీస్ తీసి పెట్టమన్నాడన్న. ఉన్నాయి ఉన్నాయి, సపరేట్ గా ఉన్నాయి, సపరేట్ ఉన్నాయి. మునీర్ బాయ్ వస్తాను, మునీర్ బాయ్ కంటియా. సరే, ఒక మతాన్ని కించపరుస్తూ, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఎవరు కూడా, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి చెప్తున్నా, మీరు చెప్పిన విధంగానే రాజా సింగ్ అంటారు అతన్ని, ఒక బీజేపీ నాయకులు అతను, ఒక పదవిలో ఉండే అధ్యక్ష ఒక వ్యక్తి అతను, అతనికి చెప్తున్నా, అతను కాల్చి పడేయండి అన్నాడు, కాల్చి పడేయండి. మా మతానికి సంబంధించిన వాళ్ళని కాదు, మనిషిని మనిషి రూపంగానే చూడాలి, ఒక మతాన్ని ఇది చేసి చూడకూడదు. సరేనా, కాల్చి పడేయండి. ఎవరైనా ప్రభుత్వాన్ని సహకరించకపోయినా, వైద్య శిబిరాలలో వాళ్ళు తప్పుగా ప్రవర్తించినా, వైద్యులకు వాళ్ళు సహకరించకపోయినా కాల్చి పడేయండి అలాంటి నా కొడుకుల్ని. వాళ్ళు ఏ జాతికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు సరే, ప్రభుత్వానికి సహకరించని ఏ నా కొడుకులైనా సరే వాళ్ళని కాల్చి పడేయండి, మాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి సోకే అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అవుతాయి కాబట్టి, వాళ్ళ కుటుంబాలతో పాటు ఇతర కుటుంబాలు కూడా నాశనం అవుతాయి కాబట్టి వాళ్ళని కాల్చి పడేయండి. ఓకేనా, అందరికి ఓకేనా? నా హిందూ మిత్రులారా, నా క్రైస్తవ మిత్రులారా, మీ అందరికీ ఓకేనా? వాళ్ళందరినీ ఎవరైతే నిజాముద్దీన్ మర్కజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఎవరైతే ప్రభుత్వాన్ని సహకరించకుండా ఉంటున్నారో వాళ్ళని కాల్చి పడేయండి, మీరు చెప్పిన విధంగానే మేము ఒప్పుకుంటున్నాం. అదే ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజా సింగ్ గారికి చెప్తున్నా నేను, కాల్చి పడేయండి అంటారా. కనికా కపూర్ లండన్ నుంచి వచ్చింది, ఎటువంటి వైద్య పరీక్షలు చేయలా, ఒక హోలీ పార్టీలో పార్టిసిపేట్ చేశారు, దాంట్లో చాలామంది వందలుగా పార్టిసిపేట్ చేశారు, ఆమెకి ఈరోజు పాజిటివ్గా తెలియంది కరోనా. సో ఆ హోలీ పార్టీలో ఉండే వాళ్ళని కూడా మీరు టెస్టులు చేయించగల సత్తా దమ్ము కలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారా ఇండియాలో? ఎవడైనా నిక్రంగా పుట్టిన నాయకుడు ఎవడైనా వాళ్ళందరికీ టెస్టులు చేయించగల సత్తా ఉందా? పోస్టులు, ఒక మతాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వాళ్ళని, ఒక మతాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాయను, మీకు వాళ్ళని అడిగే దమ్ముందా? WHO ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఒక 50 రోజులు ముందుగానే
ఒక హెచ్చరికను జారీ చేసింది. వైరస్ అన్ని దేశాలకు విస్తరిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని. కానీ మన ఇండియా ప్రభుత్వం మాత్రం అది ప్రకటించిన ఒక 50 రోజుల తర్వాత ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ లాక్డౌన్ అనేది, ఈ జనతా కర్ఫ్యూ అనేది, ఇవన్నీ విధించడం జరిగింది. రైట్, అందరికీ తెలిసింది ఇది ఎవరి నిర్లక్ష్యం. సరే, ఒక జమాయత్ విషయంలోనే అందరూ మాట్లాడుతున్నారే. ఈ 13వ తేదీన హెల్త్ మినిస్టర్ ఒక అఫీషియల్గా ఒక వార్తను రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే, ఈ కరోనా వల్ల ఎవరు కూడా భయప్రాంతులకు గురవలసిన అవసరం లేదు, భయప్రాంతులు అంత ఎమర్జెన్సీగా ఇది చేయాల్సింది కూడా అవసరం లేదు అని. మరి అది ఎవరి నిర్లక్ష్యం? ప్రభుత్వం నిర్లక్ష్యం కదా. మరి అతను కూడా కాల్చిపడేయాలి. రాజాసింగ్, నీకే చెప్తున్నా, అతను కూడా కాల్చిపడేయాలి నువ్వు. 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన ఈ సంఘటనలు ఏదైతే ఉన్నాయో దాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఎవరైనా సహకరించకపోతే వాళ్ళని కాల్చిపడేయండి అంటున్నారు కాబట్టి, కనికా కపూర్కి టెస్టులు చేయని ప్రభుత్వ అధికారులను కాల్చిపడేయండి. ఆ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా స్పందించకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా, వాళ్ళని తీసుకువచ్చి వైద్య శిబిరాలు చేయకుండా, వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించకుండా కేర్లెస్ చేసే వాళ్ళను కాల్చిపడేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే నిర్లక్ష్యంగా ప్రవర్తించారో, హోల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ ఎవరైతే నిర్లక్ష్య వైఖరిని చూపించారో వాళ్ళందరినీ కూడా కాల్చిపడేయండి. మాకు ఎటువంటి ఇది లే. ఒక్క ఒక్కరిని కాల్చిపడేసే తప్పుడు అందరినీ కాల్చిపడేయాలి. అందరు తప్పులు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ గవర్నమెంట్ తప్పులు ఉంది. ప్రతి దేశాల్లాగా ఎయిర్పోర్ట్లు కానీ క్లోజ్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే. సరే, నిజాముద్దీన్ మర్కజ్ జమాయత్కి ఇతర దేశాల నుంచి వచ్చారు, అంటించుకో వచ్చారు అంటున్నారు కదా. వాళ్ళు ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఇచ్చింది ఏ ప్రభుత్వం? ఇండియాకి రావడానికి ఏమైనా అమెరికా ఇచ్చిందా లేదా ఇటలీ ఇచ్చిందా పర్మిషన్? వాళ్ళకి మన ఇండియన్ గవర్నమెంటే కదా ఇచ్చింది, ఇచ్చింది కదా. ముందుగానే హెచ్చరికలు చెప్తున్నా కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నా కానీ పట్టించుకోకుండా ఇంత కేర్లెస్గా ప్రవర్తించింది ఎవరు? మన ప్రధాని మోడీ గారు అంటున్నారు స్వయంగా అతని నోటితోనే జనవరి నుంచి స్క్రీనింగ్ జరుగుతుంది అని. మరి జనవరి నుంచి స్క్రీనింగ్ జరుగుతా ఉంటే ఈ ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేశారు? మీడియా ఏం చేస్తున్నారు మీరు? ఎప్పుడు ఈ బ్రోకర్ రాజకీయాలేనా? ఎప్పుడు ఈ బ్రోకరు లంజి వ్యభిచారాలేనా మీకు? ఒక మతాన్ని ఎప్పుడైనా ఇది చేసుకుంటే మీకు నిద్ర పట్టదా? ఈ రేటింగ్లు కోసమా? మరి ఈ విషయాలని చెప్పరా? సరే, నిజాముద్దీన్ మర్కజ్ మజీద్ జమాయత్ వాళ్ళు, కమిటీ వాళ్ళు, ఎస్హెచ్ఓకి కానీ, డిఎంకి కానీ, ఒక 2 సెంట్రల్కి సంబంధించిన వాళ్ళకి అధికారులకి, 2 స్టేట్స్ సంబంధించిన అధికారులకి, వాళ్ళు స్వయంగా భారత రహితంగా, వాళ్ళు భారతీయులుగా, వాళ్ళు పౌరులుగా, వాళ్ళ వ్యక్తిగత బాధ్యత నిర్వహిస్తూ వాళ్ళు లెటర్లు రాయడం జరిగింది. ఇక్కడ ఇలాంటి సంఘటన ఉంది సార్, దీని గురించి మీరు స్పందించండి, పాసులు ఇవ్వండి మాకు, మీరు దీని గురించి చర్యలు తీసుకోండి అని. అక్కడ స్పందించకపోవడం ఎవరిది? కేజ్రీవాల్ది కాదా? మరి కాదా వీళ్ళందరూ తప్పు కాదా? మీరు ఇక్కడ ఒక మతాన్ని కించపరుస్తూ, ఇక్కడ ఒక మతానికి సంబంధించి మీరు అంటగడతా ఉంటే అది ఎంత బాధ కలుగుతుందో తెలుసా? మేము కూడా మాట్లాడాలనుకుంటే ఎన్ని ఉన్నాయి. ఏ 13, 14, 15 వదిలేసిన తర్వాత కూడా ఎన్ని పూజా కార్యక్రమాలు జరుగుండవా? ఢిల్లీలో కానివ్వండి, మన ఇండియాలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఎన్ని పూజా కార్యక్రమాలు, ఎన్ని భజన కార్యక్రమాలు జరగలేదా? పోనీ మేము అలా మాట్లాడుతున్నావా? పోనీ నా ఐడీలో మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటివి జరిగినాయి కదా, దీని గురించి ఏంది అని? ఈరోజు ప్రతి ఒక్కడు కూడా వాళ్ళని కాల్చిపడేయండి, వాళ్ళు ఇది చేశారు, ముస్లింస్ తీసుకువచ్చారు, ప్రతి ఇది చేస్తున్నారు, ముస్లింస్ జిహాదులుగా మారిపోతున్నారు అంటున్నారే. అలా జిహాదీ అని పలికినా ఏ నా కొడుకైనా సరే కాల్చిపడే, నిర్దాక్షిణ్యంగా కాల్చిపడండి. మాకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఇది కూడా లేదు. కాల్చిపడండి ఎవరైనా సహకరించకపోతే. ఇక్కడ మీరు ముస్లింస్ని, ఆ మతానికి సంబంధించిన వాళ్ళని మీరు కించపరుస్తూ, మీరు పోస్టులు పెట్టే ముందు మీరు ప్రభుత్వానికి నిలదీయాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? అంత నెగ్లెక్ట్గా ప్రవర్తించిందా ఈరోజు ప్రభుత్వం? అంత నెగ్లెక్ట్గా ప్రవర్తించింది కాబట్టే ఈరోజు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు. ఇండియాలో ఇంత దారుణం జరుగుతూ ఉంది అంటే వీళ్ళకి ఏదో ఒకటి కావాలన్నమాట. మీడియాకి కానీ ఇలాంటి భజన చేసే కార్యక్రమాలకి, ఇలాంటి భజన నాయకుడికి ఏంటంటే ఒక మతాన్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారే, ఇలాంటి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. ఈరోజు కరోనాను తీసుకొచ్చి ఇక్కడ అంటగడతా ఉన్నారే, ట్రంప్ సభల్లో 8 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు, అక్కడి నుంచి విదేశీయులు ఎంతమంది వచ్చారు, ఈరోజు అమెరికాలో 2 లక్షల మందికి సోకింది. మరి ట్రంప్తో వచ్చిన వాళ్ళకి సోకకుండా ఉంటుందా? ట్రంప్తో వచ్చిన వాళ్ళు విదేశీయులు గారా? మరి వాళ్ళ వల్ల జరగకుండదా? మరి ఈరోజు ఎన్నో గుళ్ళకు కానీ చర్చిలకు కానీ ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చున్నారు. అది లిస్ట్ అని మీరు అఫీషియల్గా ప్రకటించారా? లేదు కదా. మరి రాకుండానే ఉంటుందా? పోనీ వచ్చిన వాళ్ళు ఎవరికైనా పాజిటివ్ లేకుండానే ఉంటుందా? వాళ్ళు అంటించకుండానే వెళ్ళుంటారా? లేదు కదా. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక మతాన్ని టార్గెట్ చేసినప్పుడు ఏంటంటే ముందు మనం కడుక్కోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే మీరేం మాట్లాడినా కానీ ప్రతి ఒక్కరు కూడా కామ్గా వెళ్ళిపోయే రకం కాదు. ఎవరొకరు స్పందిస్తారు, మాట్లాడతారు. ఇక్కడ నిజాముద్దీన్ మర్కజ్ కమిటీ వాళ్ళ అఫీషియల్గా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. సెంట్రల్కి 2 సార్లు రాయడం జరిగింది, 2 సెంట్రల్కి సంబంధించిన అధికారులకు రాయడం జరిగింది, 2 స్టేట్ లెవెల్లో సంబంధించిన వాళ్ళకి రాయడం జరిగింది. వాళ్ళు స్పందించలేదు. అది ఎవరి తప్పు? ప్రభుత్వానికి కాదా?
మరి ప్రభుత్వ అధికారులది కదా, నాయకులది కదా. ఇదో రాజా సింగ్ మాట్లాడుతున్నాడే నరి కాల్చి చంపేయాలని, మరి ఎంతమందిని కాల్చి చంపేయాలి? ఈరోజు కనికా కపూర్ని, వాళ్ళ పార్టీలో ఇచ్చిన వాళ్ళు హోలీ పార్టీలో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరినీ కాల్చిపడేయాలి. ఈరోజు గుళ్ళకి చర్చలకు వచ్చిన లక్షల మందిని తీసుకొచ్చి ఈరోజు మీరు వైద్య పరీక్షలు చేయించాలి. అలా చేయించిన పక్షాల్లో మిమ్మల్ని మీరే కాల్చుకొని పడేయాలి, అవునా కదా? ఎంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంత బాధేసో తెలుసా? ఒక ముస్లిం మతాన్ని మీరు ఈరోజు టార్గెట్ చేసి ఇంత నీచంగా, ఇంత దిగజారిపోయి మీరు ఈరోజు పోస్టులు పెడుతున్నారే, దాంట్లో సంబంధించిన వాళ్ళు, నా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు అనేది నాకు నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నా. మొన్నటిదాకా జన సైనికులుగా ఉండే వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది మాత్రమే ఈరోజు భజన సైనికులుగా మారిపోయి పోస్టులు పెడతా ఉంటే నిజంగా నాకు చాలా ఆవేదన కలుగుతూ ఉంది. నేను ఎప్పుడు కూడా నా మతాన్ని వెనకేసుకొని రాలా, ఎప్పుడు కూడా నాకు ఒక ఫౌండేషన్ ఉంది, దాంట్లో నాకు మతానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే నేను సహాయం అందించాలా. ఈరోజు మొన్నటికి మొన్న ఒక ముస్లాముడికి నేను హెల్ప్ చేసినప్పుడు నా మతానికి సంబంధించింది కాదు. దయచేసి ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కోల్పోవాలనుకోరు, వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు అంటించుకుని వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలతో సహా ప్రతి ఒక్కరికి అంటించాలని ఎవరు కూడా అనుకోరు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణం మీద తీపి వాళ్ళకు ఉంటుంది. ఎవరు కూడా అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించరు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక సామాన్యుని, ఒక మతాన్ని కించపరిచేటప్పుడు ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నీచమైన, అడ్డమైన, ఇలాంటి కేర్లెస్ వీటిని కూడా ప్రశ్నించే దమ్ము సత్తా కలిగినప్పుడు మాత్రమే ఇలాంటి పోస్టులు పెట్టాలి, లేకుంటే ఎవరు కూడా పెట్టకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సోకింది అంటున్నారు. 2,300 మంది విదేశీయులు వచ్చున్నారు అంటున్నారు. దానికి ముందు ఎంతమంది రాలేదు విదేశీయులు? రాకుండానే ఉన్నారా? రాకుండా ఉన్నారని మీరు ప్రకటించగలరా? ఈరోజు నిజంగా వాళ్ళది అంత తప్పు ఉన్నప్పుడు మీదెంత తప్పు ఉంది? నేనే వీళ్ళని వెనకేసుకో రావట్లా. వీళ్ళు ఖచ్చితంగా నిజాముద్దీన్ మర్కస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లుగా వెళ్ళి ప్రభుత్వానికి సహకరించి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. వాళ్ళకి హెచ్చరిస్తున్నాను కూడా. వాళ్ళు వినని పక్షంలో వాళ్ళని కాల్చి పడేస్తారు, ఇంకేమేమి చేసుకుంటారు చేసుకోండి. బట్ అలాంటి వాళ్ళని కాల్చి పడేసే తప్పుడు ఏంటంటే మీ ప్రభుత్వ అధికారులని, స్పందించిన అధికారులని, కేర్లెస్గా నెగ్లెక్ట్గా బిహేవ్ చేసిన అధికారులని, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, వారిని కూడా కాల్చి పడేయండి. అదేవిధంగా దాని తర్వాత ఎన్ని పూజా కార్యక్రమాలు జరిగాయో, ఎన్ని భజన కార్యక్రమాలు జరిగాయో, ఎన్ని చర్చల్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ తోలుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా వైద్య పరీక్షలు చేయించండి. ఎందుకంటే మాకు ప్రాణం తీపి ఉంది. ఎక్కడ బ్రతుకుతున్న నా తమ్ముళ్ళకి, నా అక్కలకి, నా చెల్లెళ్ళకి ప్రాణం మీద తీపి ఉంది. వాళ్ళ కుటుంబాలు బాగుండాలి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి ఆత్మరక్షణ కొరకే వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, వాళ్ళు కోరుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం వీళ్ళందరినీ తీసుకువచ్చేసి మీరు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా కోరుతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మీరు మాట్లాడేస్తే ఇది కాదు, నేను మాట్లాడేదంటే ఒక రేంజ్లో మాట్లాడతా. రాజా సింగ్ వ్యాఖ్యలు నేను తిప్పికొట్టే సత్తా నాకు ఉంది, బట్ నేను మాట్లాడినట్ట. ఎందుకంటే నాకంటూ ఒక క్రమశిక్షణ ఉంది, ఒక వ్యక్తిగత బాధ్యత ఉంది కాబట్టి. నా యాటిట్యూడ్ అలా కాదు కాబట్టి నేను అన్ని మతాలని గౌరవిస్తాను కాబట్టి, అన్ని మతాలని నేను ఆదరిస్తాను కాబట్టి నేను చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ఒక మతాన్ని మీరు కించపరుస్తూ, ఒక మతాన్ని విశ్వసిస్తూ మీరు మాట్లాడుతున్నారే, భారతదేశాన్ని అన్నింటినీ ముస్లింస్ని తీసుకొచ్చి మీరు అంటగట్టేస్తూ ఉంటే అది ఎంత బాధ కలుగుతుంది. ఈరోజు మీరు మతానికి సంబంధించిన వాళ్ళని, ఇలా ముస్లింస్ని మీరు టార్గెట్ చేసి మాట్లాడేటప్పుడు ఎంతమంది ఈరోజు వేరే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేదు, ఎంతమంది నమస్తే ట్రంప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు, అక్కడి నుంచి ఎంతమంది విదేశీయుల నుంచి రాలేదు, మరి వాళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? వాళ్ళందరినీ పిలిపించండి, అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ ఎందుకు మీరు చేయలేదు? వాళ్ళకి పాజిటివ్ ఒక్క కేసు ఉన్నా చాలు, ఒక్క కేసు ఉన్నా చాలు ఆ లక్షల మందిలో ప్రతి ఒక్కరికి సోకదన్న గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఒక్కడికి పాజిటివ్ ఉన్నా కానీ చాలు, 1,00,000 మందికి వచ్చేస్తుంది. వస్తుందా రాదా? మరి అదే లగ్నేట్ ఏంది? మోడీ చెప్తున్నాడు ఏమని, మోడీ గారు కదా, ప్రధానమంత్రి కదా, మోడీ గారు చెప్తున్నారు స్క్రీమింగ్ జరుగుతుంది జనవరి నుంచి అని. మరి జనవరి 13వ తేదీ మొట్టమొదటి కేసు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు మీరు? నమస్తే ట్రంప్ ప్రోగ్రాంలో అంత లక్షల మందిని ఎలా ప్రకటించారు మీరు? మీరు అయినా కానీ మీరు సడన్గా రాత్రి 8 అయితే చాలు, ఈయన ఏం తీసుకుంటారు భయపడుతున్నారు, మోడీ గారు ఎప్పుడు వస్తారో, రాత్రి 12 గంటలకు వచ్చేసి సడన్గా డిసిషన్లు తీసుకుంటున్నారు అని. లాక్డౌన్, జనతా కర్ఫ్యూ సడన్గా తీసుకున్నవే, ఎవరికి ఎటువంటి సదుపాయాలు లేవు, ఎటువంటి వసతులు లేవు, ఎవరికి వాళ్ళు అక్కడ షట్ డౌన్ అయిపోయారు ప్రతి ఒక్కరు కూడా. మరి వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించరా? మీరు అంటున్నారు ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు కదా అని. మరి ఈరోజు కరోనా వచ్చి చచ్చిపోతుందో లేదో తెలియదు కానీ పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది? కొడుకులు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. దయచేసి అర్థం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో లక్షల మంది గుళ్ళకి వెళ్ళారు, ఎన్నో లక్షల మంది చర్చిలకు వెళ్ళారు, అలాంటి వాళ్ళలో విదేశీయులు రాకుండా ఉన్నారు, రాలేదు అని మీరు అఫీషియల్గా ప్రకటన చేయగలరా? పోని వచ్చిన వాళ్ళలో ఎవరికి కూడా పాజిటివ్ అనేది లేదు, వచ్చినా కానీ వాళ్ళు సహకరించకుండా వాళ్ళు లోపల కూర్చున్నారేమో, ఎవరికేం తెలుసు? ఎవరు కూడా బయటికి రావట్లా, నిస్వార్థంగా ఎవరు బయటికి రావట్లా, ఒక వాలంటీర్గా ఎవరు రావట్లా, నాకు ఆ లక్షణాలు ఉన్నాయి నన్ను టెస్ట్ చేయండి అని. ఎందుకంటే వాళ్ళు భయప్రాంతులకు గురవుతా ఉన్నారు. మరి మీరు అంత హామీ ఇవ్వగలరా?
ఇవ్వలేరు కదా. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఒక మతానికి సంబంధించింది, ఒక మతం సంబంధించిన వ్యక్తులను మీరు టార్గెట్ చేస్తూ టోటల్ మతాన్ని మీరు కించపరిచే విధంగా మీరు మాట్లాడితే మాత్రం మీడియా కానివ్వండి, లేదా కొంతమంది నీచంగా అడ్డదిడ్డమైన నా కొడుకులు ఎవరైనా ఇలాంటి పోస్టులు పెడితే మాత్రం నిజంగా చాలా బాగుండదు. ఎందుకంటే చాలా సహనంతో చాలా ఓపికతో చెప్తున్నాను, అందరి తరపున చెప్తున్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. నాకు ఎంతోమంది హిందూ మిత్రులు ఉన్నారు, క్రైస్తవ మిత్రులు ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడు కూడా నాకు మత విద్వేషాల గురించి కానివ్వండి, మతాల గురించి కానీ ఎప్పుడు చర్చలు రాలేదు, రాకూడదు అని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మతాన్ని మనం టార్గెట్ చేస్తున్నప్పుడు, ఒక మతాన్ని మనం కించపరుస్తున్నప్పుడు, మన గురించి మనం ఏం జరుగుతుంది అన్నప్పుడు మనం ఇది చేసుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు కదా, వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని. అన్న చెప్పు. ఏ లేదన్న, వేస్తా. అలా టార్గెట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం చేసిన నెగ్లెక్ట్ ఇది. ప్రభుత్వం డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడో 50 రోజుల క్రితం మీకు ప్రకటిస్తే, ఎమర్జెన్సీ ప్రకటిస్తే, మీరు ప్రభుత్వం కేర్లెస్ చేసి ఈరోజు మీరు నమస్తే ట్రంప్లని ఇలాంటి పోగరాలు పెట్టుకొని మీరు ప్రజల్ని అంతా ఒక దగ్గర చేర్చింది ప్రభుత్వం కాదా? నిర్లక్ష్య వైఖరిని చూపించింది ప్రభుత్వం కాదా? ఈరోజు అదేవిధంగా ఇంకో మాట మొగుడు మాట్లాడుతారు, ఈ పచ్చ మీడియా, బ్రోకర్ లంజీ మీడియా ఒక మాట మాట్లాడుతూ అన్నారు. విదేశీల నుంచి, అరబ్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తీసుకొచ్చున్నారు వాళ్ళ అనుబాంబులు అని. మేము అంత అనుబాంబులు అయితే మీరేం చేస్తున్నారు? విదేశీల నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఎందుకు టెస్టులు చేయలేదు? వాళ్ళని ఎందుకు క్వారంటైన్లో పెట్టలేదు? వాళ్ళని ఎందుకు క్వారంటైన్లో పెట్టలేదు మీరు? వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఐసోలేషన్ తీసుకెళ్ళలేదు మీరు? మీ ఇష్టపూర్వితంగా మీరు వదిలేసి ఈరోజు అలా జరిగింది, వీళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చారని మాట్లాడేటప్పుడు మీ బాధ్యత ఎక్కడ పోయింది? మీరు చేయాల్సిన, మీరు నిర్వహించాల్సిన బాధ్యత ఎక్కడికి పోయింది? ఈరోజు ప్రతి ఒక్కరిని తప్పు పడతా ఉన్నారు. ఈ మీడియాను మాత్రం చూడడం మానేయండి. స్పెషల్గా TV9 వాడెవడో 9 ఛానల్, TH ఛానల్ వాడెవడో సాయి గడు ఎక్కువ మాట్లాడేస్తున్నాడు, చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. ప్రభుత్వం ఏమైనా అన్ని సదుపాయాలు కలిగించిందా? లేకుంటే ప్రతి ఒక్కరిని ఇది ఇంట్రెస్ట్గా అంత ప్రొటెక్షన్ చేస్తూ అంత ఇదిగా చేసిందా? లేదు కదా. కేర్లెస్ అనేది, నెగ్లెక్ట్ అనేది ప్రభుత్వం ఏ రూపంలో చేసిందనేది మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం మనం. మరి ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి సమయాల్లో మీరు మతాన్ని టార్గెట్ చేస్తూ, ఒక మతానికి సంబంధించిన వాళ్ళని ఇది చేస్తూ, ప్రతి ఒక్క మతాన్ని అంటగడతా ఉంటే ఇది ఎంత నీచమైన పరిస్థితి! ఈరోజు మేము మాట్లాడలేమా? దాని తర్వాత కూడా ఎంతోమంది గుళ్ళకి వెళ్ళారు, ఎంతోమంది చర్చిలకు వెళ్ళారు, వాళ్ళని తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయండి అని మేము మాట్లాడలేమా? మేము అడగలేమా? వాళ్ళలో ఒక్కడికి పాజిటివ్ ఉన్నా కానీ 2 లక్షల మంది సోకుతుంది, ఆ 1 లక్షల మందికి కాస్త ఇంకో 10 లక్షల మంది సోకుతుంది, దాంట్లో మేము కూడా ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, మా కుటుంబాలు ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించండి అని మేము మాట్లాడలేమా? ఎందుకంటే మేము మాట్లాడలేమంట. ఎందుకంటే మా సంస్కారం అడ్డం వస్తుంది. మేము ఒక మతాన్ని కించపరిచేటప్పుడు ఏంటంటే ముందు మా మతం ఏందనేది మేము చూసుకుంటాం. మేము ఒక మతాన్ని ఆదరిస్తాం, గౌరవిస్తాం, అంతేగాని ఎప్పుడు కూడా కించపరిచే విధంగా నేను ఎప్పుడు మాట్లాడలా. చాలామంది కూడా ఒక మతానికి నన్ను అంటగడతా అన్నారు, దయచేసి అలా అంటగట్టకండి. ఈరోజు నేను మాట్లాడిన వీడియోస్, నేను స్పందించిన ఇది, ఏదైతే సిచ్యువేషన్లో నేను స్పందించడం జరిగిందో, సమస్యల మీద కానివ్వండి, లేదా ఇంకో వార్తల మీద కానివ్వండి, అక్కడెక్కడ కూడా నా మతానికి సంబంధించింది లేదు. అక్కడ ప్రతి ఒక్కరి గురించి నేను ప్రతి ఒక్కరిని కలుపుకొని మాట్లాడతాను, ఎందుకంటే నా వ్యక్తిగతం అలాంటిది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఒకరిని ప్రశ్నించేటప్పుడు, ఒక మతాన్ని మీరు కించపరుస్తున్నప్పుడు అక్కడ చూడాలి మీరు, ఆ జమాత్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. సెంట్రల్కి కానీ స్టేట్ లెవెల్లో ఉన్న అధికారులకు వాళ్ళు లెటర్ రాయజేయడం, వాళ్ళు స్పందించకపోవడం అనేది వాళ్ళ తప్పు. ఈరోజు ఆ లెటర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఈ లెటర్ల గురించి ఎందుకు చూపించలేదు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.